కవితక్క లిక్కర్ కేసు 100 కోట్లు సౌత్ గ్రూప్ హరుణ్ పిలై విజయ్ నాయర్ బుచ్చిబాబు మనీష్ సిసోడియా సిబిఐ విచారణ ఈడీ ఎంక్వైరీ ఉత్త పుణ్యానికి బద్నాం చేస్తున్నారు బరాబర్ తప్పు చేసింది తెలంగాణ తల వంచదు నీ దందా తోటి తెలంగాణకి ఏం సంబంధం ఆడబిడ్డను వేధిస్తున్నారు ఆడబిడ్డకి దందా ఎందుకు చేస్తుంది మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష లిక్కర్ కేసు అయినందుకే ఇదో డ్రామా అని 3 రోజుల కాంచేలి మొత్తం ఇవే వార్తలు ఇక ఇలా ఈడీ విచారణకు కవితక్క పోతే పొద్దాక ఇంకో వార్త ఉంటే ఒట్టు ఆఖరికి ఏమైందో అంత చూద్దాం పండ్రి ఏం తక్కువ 9 గంటలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి రాత్రి 8 గంటలకు ఇడిచిపెట్టిండ్రు ఈడీ ఆఫీసర్లు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కకారును రౌండ్ అప్ చేసి జైలు పలికిండ్రు అరెస్ట్ కాకుండా వచ్చినందుకు ఆనందంగా వచ్చు అయితే ఇయాల్టికే అయిపోలే 16వ తారీఖు అంటే బేస్తారం మళ్ళా రావాలని చెప్పి పంపించేసిరట పొద్దుగాల రామన్న హరీష్ బావ లాయర్లతోటి చాయ్ పే చర్చ నడిచింది ఇంట్లో ఇక ఇట్లా ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చి కార్ ఎక్కి ఈడీ ఆఫీస్ కాడికి పోయింది లోపలికి పోతేప్పుడు ఇట్లా చెయ్యి ఎత్తింది సెకండ్ ఫ్లోర్ కు తీసుకుపోయి వివరాలు రాసుకొని ఎంక్వైరీ షురూ చేసిండ్రు 5 ఆఫీసర్లు ఉంటే అందులో లేడీ ఆఫీసరు ఎన్ని ఫోన్లు వలగొట్టినావు ఎందుకు వలగొట్టినావు సౌత్ గ్రూప్ కు నువ్వే పెబ్బా అరుణ్ పిల్లై నీకు బినామీనా ఎవలెవలతో మీటింగ్ పెట్టినావు 100 కోట్లు ఎవలెవలు చదిరిండ్రు సిసోడియా తోటి ఎన్ని మాటలు మాట్లాడినావు దందాలన్నీ వాటా ఎంత అని క్వశ్చన్ల మీద క్వశ్చన్ అడిగిండ్రట ఏమడిగినా నాకేం తెలియదు నేనేం కుట్ర చేయలే ఫోన్లు బలగొట్టలే అన్నదట అట్లనే అరుణ్ పిల్లైతో కల్పిస్తూ ప్రశ్నించిర్రట అక్క ఏం చెప్తుందో మొత్తం వీడియోలో రికార్డ్ చేసి పెట్టిర్రట ఈడీ ఆఫీసర్లు మధ్యాహ్నం తర్వాత జరసేపు బయటకు వచ్చి మళ్ళా లోపలికి పోయింది బువ్వ తింటానికి ఇట్లా పంపించిండ్రో ఏమో మరి 6 మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ లడ్డా పెట్టి ఎంక్వైరీ ఎట్లా నడుస్తుందో తెలుసుకుంటానికి తిప్పల పడ్డారు హైదరాబాద్కి వెళ్ళి సీక్రెట్ పోలీసులు బొచ్చడు మంది వచ్చిండ్రు ఎప్పటికప్పుడు సీఎం సార్ కు చెప్తానికి ఈ మందు దందా కేసు గురించి లీడర్ లెవెల్ మాట్లాడొద్దని ప్రగతి భవన్ కెళ్ళి ఆర్డర్ పంపితే అందరు కామోష్ అయిండ్రు చీకటైనాక ఈడీ ఆఫీస్ ముంగట ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను ఆడికెళ్ళి పంపించేసిండ్రు పోలీసులు అందరు దూరం పోయినాక సెక్యూరిటీ నడుమ అక్కను బయటికి తీసుకొస్తే కారెక్కి తుగ్లక్ రోడ్లున్న బాబింటికి పోయింది పొద్దటి సంధి ఎయిటింగ్ చేస్తున్న వాళ్ళంతా అక్క కాడికి వచ్చి పరామర్శించిండ్రు నాయన ఫోన్ చేసి ఎంక్వైరీలు ఎట్లా నడిచింది ఏం అడిగిరు నువ్వేం చెప్పినావు అని మొత్తం వివరాలు తెలుసుకుంటాట విచారణ సంగతి ఎట్లున్నా అక్క అరెస్ట్ కానందుకైతే అందరు ఖుషీలు ఉన్నారట మరి 16వ తారీఖు నాడు ఏమైతుందో చూడాలి